హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్. ఈరోజు నా ఛానల్లో మీరు చూడబోయే వీడియో వచ్చేసి మా ఊర్లో ఉన్న హనుమాన్ టెంపుల్ అండి. 6వ సంవత్సర కార్తీక మాస వేడుకలు అండి. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం, ప్రసన్న నగర్, దేవర్పల్లి, గోపాలపురం రోడ్. జై శ్రీరామ్. ఈ వీడియో అంతా పూర్తిగా చివరి వరకు చూడండి, అండ్ మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్లో తెలియజేస్తారనుకుంటున్నాను. మహావీర విక్రమ భజరంగి సుమతి నివార సుమతి సంగి కాంచన వరణ విరాజ సురేశ కానన కుండల కుంచిత కేశ పాద వజ్ర అరుగజ విరాజ కాంతే మోనే జనే పురాజ శంకర సువన కేసరి నందన కన జియాయే శ్రీ రఘువీరాయ రఘుపతి కిన్నీ బహుర భరత సమ తుమ ప్రియ భాయి సహస వదన తుమ్మరుయ సహావై శ్రీపతి కంటల గావై శనకాదిక బ్రహ్మాది మునీశ నారద తారద కవిత కార్తీక మాసం 4వ మంగళవారం అన్న సమారాధన జరుగుతుందండి. ఇక్కడ మనం ఒకసారి మీకు క్లియర్గా నేను ముందు అనేది ఆంజనేయ స్వామి వారిని చూపించాను, ఒకసారి మళ్ళీ కూడా చూపిస్తాను. జై శ్రీరామ్. అందరూ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పెద్ద ఎత్తున మనకి ఇక్కడ అన్న సమారాధన అనేది జరుగుతుందన్నమాట. అందరూ కూడా భోజనాలు చేయడానికి వచ్చారు. చూడండి లైన్లు ఎంత అయితే పొడవుగా ఉన్నాయో. ఒక సైడ్ లేడీస్, ఒక సైడ్ జెంట్స్. 4 మంగళవారాలు కూడా కార్తీక మాసంలో చాలా బాగా చేస్తారు పెద్ద ఎత్తున. వీడియో మొత్తం చివరి వరకు పూర్తిగా చూడండి. భోజనాలకు సంబంధించి చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా చాలా అంటే చాలా సమయం వేచి ఉండి కూడా భోజనం చేయడానికి లైన్లో ఉన్నారు. చూసారు కదండి, చిన్నపిల్లల్ని ఎత్తుకుని కూడా లేడీస్ అనేది ఇబ్బంది ఉన్నా కానీ
ఆంజనేయ స్వామి వారి ప్రసాదానికి ఎదురు చూస్తున్నారు అన్నమాట. అరౌండ్ మార్నింగ్ 11 నుంచి భోజనాలు స్టార్ట్ అయినాయి అండ్ 3:30 వరకు భోజనాలు అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాయి. చూసారు కదండి ఎంత బార్ అనేది లేడీస్ ఇబ్బంది ఉన్నా కానీ దేవుడి గుడికి వచ్చిన తర్వాత భోజనం చేసి వెళ్ళాలనే కోరికతోటి ఉన్నారనమాట. స్కూల్ పిల్లలు అలాగే జాబ్ హోల్డర్స్ ఇంకా లారీ డ్రైవర్స్ చాలామంది దేవుడి ప్రసాదం అనేది స్వీకరించి వెళ్ళారు. జై శ్రీరామ్. శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం ఇది దేవరపల్లి గ్రామంలో గోపాలపురం రోడ్లో ఉన్నది. ఇది ప్రసన్న నగర్ దేవరపల్లి. ఈ ఆలయం 1999 సంవత్సరంలో బాలల చేత ఏర్పాటు చేయబడింది. దాతల సహకారం మరియు మహిళా భక్తుల యొక్క సహకారంతో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయానికి భక్తుల కోరిక మేరకు స్థలాన్ని శ్రీ కురుకూరి సుబ్బారావు అన్నపూర్ణ దంపతులు స్థలాన్ని ఇచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించారు. అలాగే విగ్రహాన్ని పరిమి రామన్న గారు రావణపాలెం వాస్తవ్యులు విగ్రహాన్ని సమకూర్చారు. అట్లాగే ఫ్లోరింగ్ పెన్నమనేని దొరయ్య గారు గాంధీనగరం వాస్తవ్యులు చేయించారు. ద్వారాలు శ్రీ ఉండవల్లి అచ్చన్న గారు ఎర్నగూడెం శ్రీ శ్రీధర్ టొబాకో కంపెనీ వారు దేవరపల్లి అన్నదేవరపేట గ్రేడింగ్ వర్కర్స్ మోటావారు అందరూ కలిపి ఈ ఆలయానికి ద్వారాలు ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఆలయం 1999 సంవత్సరంలో కార్తీక మాసంలో ప్రారంభించబడింది. మహిళలందరూ కూడా ఈ బాలాలతో పాటు కలిసి ఒక కొంచెం బియ్యంతో సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు ప్రారంభించారు. అక్కడి నుంచి నేటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల చేత అన్న సమారాధన నిర్వహించబడుతుంది. ఈ కార్తీక మాసంలో పోయిన 4వ మంగళవారం 5 క్వింటాళ్ళ బియ్యం అన్న సమారాధనకు ఉపయోగించడం జరిగింది. దాదాపు 5,000 మంది భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరి యొక్క సహాయ సహకారాల వల్లే ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. వారు ఇచ్చేటటువంటి విరాళాలు కానుకల చేత ఆలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మే నెలలో ఆంజనేయ స్వామి జయంతి నిర్వహిస్తున్నాం. శ్రీరామనవమికి పానకాలు పంచిపెట్టడం ఇటువంటి దైవ కార్యక్రమాలు ఏదిచ్చినా కానీ ఈ ఆలయం వద్ద నుంచి ప్రారంభించి చేస్తున్నాం. అది ఇది 6వ
కార్తీక మాస మహోత్సవాలు ఇవి. ఈ వీడియో అనేది పూర్తిగా చూసిన తర్వాత మీలో ఎవరికైనా సరే ఈ గుడికి సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి మీరు ఎవరైనా సరే ముందుకు రావాలనుకుంటే అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి నెంబర్ ఫోన్పే నెంబర్ అనేది నా డిస్క్రిప్షన్లో అనేది పెడతాను. సో మీరు ఎంతైనా సరే విరాళాలు అనేవి అందచేయగలనుకుంటున్నాం. జై శ్రీరామ్. మీరు కూడా ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి ప్రిన్స్ రమేష్ 2959. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. ఆల్ ది బెస్ట్.